பொருளென்று உலகம் படைத்தவன் புகழ்மேல் மருளில் வண் குருகூர் வண்சடகோபன் மருளில் வண் குருகூர் வண்சடகோபன் தெருள் கொள்ள சொன்ன ஓராயிரத்துள் இப்பத்து அருளுடை அவந்தாளனை விக்கும் முடித்த நம்மாழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீசைலாபிஜனாம்புராசிசசிதம் ஸ்ரீகிருஷ்ணதாத்பஜம் ஸ்ரீசைலான்வய தேவநாதசுதியா பிராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்மதாதே குரோ நிஸ்தாத் பரக்ஷாபரம் வித்வத்ருந்தச்சகோரச்சந்திரமஹம் ராமானுஜாரியம் ஸ்ரீயே. பிரிய பாகவதோத்தமுலாரா, வகுளபூஷண பாஸ்கரிணி யொக்க திவ்ய சூக்துலனேட்டுவண்டி அமிர்த வருஷன்லோ மனம் அந்தரம் கூட தடுஸ்து ஆனந்தான்னி అనుభవిస్తున్నాం. ఇంతవరకు కూడా తిరుమాలిరం షోలే అనే దివ్యదేశం యొక్క వైభవాన్ని ఆళ్వార్లు అత్యద్భుతంగా ఈ దశకం ద్వారా తెలియజేశారు. అంటే కళ్ళకు కట్టినట్లు ఆళ్వార్లు మనకు వర్ణించారు. మనం కూడా ఆ దివ్యదేశంలోనే ఇప్పుడు ఉన్నామా అనేటువంటి భావనకు లోనయ్యే విధంగా ఆళ్వారుల యొక్క పాశురాలు అమరి ఉన్నాయి. ఈనాడు ఆ దశకం యొక్క చివరి పాశురం, అంటే దీన్ని పలశ్రుతి అని అంటూ ఉంటారు. ఆ పలశ్రుతి పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. తిరువాయుమిళి 2వ శతకంలో 10వ దశకంలో 11వ పాశురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. పురుడెన్రి ఉలహం పడైత్తవన్ పుహళ్మేల్ మరుళిల్ వన్ కురుహూర్ వన్షడగోవన్ తిరుల్హొల్ల చొన్న ఓరాయిరత్తుళిప్పత్ அருளுடையவந்தாள் அணவிக்கும் முடித்தே. ஆழ்வார்களு தீனி யொக்க பிரயோஜனம் ஏமிட்டு தெரியஜேஸ்தூ, இந்த பொருள் என்று இவ்வுலகம் படைத்தவன் புகழ்மேல், ஈ சம்சாரலனு வசப்பரச்சுக்கோவடம் அனேட்டுவண்டி பிரயோஜனம் ஏதைதே உண்டோ என்று அனி தலச்சி, இதே பிரயோஜனம் அனி தலச்சி, இவ்வுலகம் படைத்தவன், ஈ லோகாண்ணி படைத்தவன் சிருஷ்டின்சினட்டுவண்டி சர்வேஸ்வரன் யொக்க புகழ் கீர்த்தி ஏதைதே உண்டோ, புகழ் மேல் கீர்த்தி விஷயமை, மருள் இல் வன் குருகூர், மருள் அண்டே அஜானம் இல் லேனட்டுவண்டி வன் சுந்தரமைனட்டுவண்டி, குருகூர் ஷடகோபன் ஆ திருநகரி அனேட்டுவண்டி ஆழ்வார் திருநகரிக்கு சுவாமி அயினட்டுவண்டி உதாரு அனேட்ட வன் அண்டே உதாரு அனேட்டுவண்டி ஷடகோபன் நம்மாழ்வார்லு తెరుళ్ళు కొళ్ళచ్చున్న, తెరుళ్ళు అంటే తత్వజ్ఞానం, ఆ తత్వజ్ఞానం కొళ్ళ చేతనులు చేతనులు అందరికీ కూడా కలుగునటుల షొన్న చెప్పినటువంటి సాయించినటువంటి ఓర్ అద్వితీయమైనటువంటి తెరుళ్ళు కొళ్ళచ్చున్న ఓర్ ఆయిరత్తుల్ ఇప్పత్, ఆ అద్వితీయంగా ఉన్నటువంటి 1000 పాశురాలలో 20 ఈ 10 పాశురాలని అరుడి అవంతాళ్ అణవిక్కం ముడితే, ముడిత్తు అంటే సంసారాన్ని పోగొట్టి అరుళ్ ఉడయవన్ ఆ దయాసముద్రుడు ఎవడైతే ఉంటాడో ఆ శ్రీయప్పతి యొక్క తాళ్ శ్రీపాదములను అణవిక్కుం చేర్చును అని ఈ పాశురం యొక్క సామాన్యమైనటువంటి తాత్పర్యం అన్నమాట. అంటే ఆశ్రితాభిముఖ్యమే ప్రయోజనంగా తలచాడు ఆ ఎంబెరుమాన్ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, అందువలనే ఈ లోకాన్ని సృష్టించాడని చెప్తూ ఉంటారు. ఈ పాశురం యొక్క సారమేమిటంటే ఈ సంసారుల యొక్క ఆత్మ ఏదైతే ఉన్నదో ఈ ఆత్మల యొక్క సమృద్ధియే తనకు ప్రయోజనంగా కలవాడు ఆ సర్వేశ్వరుడు. ఆ సమృద్ధి కొరకు తత్సమృద్ధి కొరకు జగత్తును సృష్టించి అనుగ్రహించాడు ఆ పరమాత్మ. అలాగే అజ్ఞానగంధమే లేనటువంటి నమ్మాళ్వారుల యొక్క ఆ శ్రీసూక్తులు ఏవైతే ఉంటాయో ఆ 10 పాశురాల్ని ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళకి
ఈ సంసారం అనేది తొలగి ఆ భగవంతుని యొక్క పాదారవిందములు అంటే ఆ భగవత్పాదారవింద సమాశ్రణయం చేత ఈ సంసారం అనేటువంటి గంధం కూడా తొలగును అని ఈ పాశురం యొక్క విశేషమైనటువంటి సారం అన్నమాట. పొరులొండ్రి ఉలహం పడైత్త వన్ పుహళ్ మేల్, పడైత్తవన్ పుహళ్ మేల్ అంటే ఆశ్రితాభిముఖ్యమని చెప్తూ ఉన్నా. భగవంతుడికి కూడా ఆశ్రితులను అనుగ్రహించడంలో ఎల్లప్పుడూ కూడా భగవంతుడు సిద్ధంగా ఉంటాడు. దాని కొరకే ఈ జగత్ సృష్టిని చేశాడు. ఆ దేవదేవుని యొక్క దయా క్షమ ఔదార్యాది గుణముల వైభవాన్ని కూడా మనకు నమ్మాళ్వాళ్ళు తమ పాశురముల ద్వారా అనుగ్రహింపజేశారు. ఇక్కడ ఎందుకొరకు ఆ దేవదేవుడు ఇక్కడ అవతరిస్తున్నాడు, అతని యొక్క పని ఏమిటి అంటే భగవద్ రామానుజుల వారు చెప్పిన రీతిగా అఖిల భువన జన్మ స్థేమభంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మాపరస్మిన్ శేముషీ భక్తి రూప అన్నారు. అంటే అఖిల భువన జన్మ స్థేమభంగాదిలీలుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు వినతులు ఎవరైతే ఉంటారో, ఆశ్రుతులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ యొక్క వివిధ భూతముల యొక్క ఆ రక్షణ చేయడంలో భక్త దీక్షుడుగా ఉంటాడు కనుక ఆ స్వామిని ఇక్కడ కొలుస్తున్నారన్నారు. అదే స్వామి ఈనాడు ఎక్కడ వేంచేసి ఉన్నాడు, అక్కడ పరబ్రహ్మ శ్రీనివాసుడైతే ఇక్కడ సుందరబాహు స్వామిగా నమ్మాళ్వార్లు వర్ణిస్తున్నారు కనుక అట్టి సర్వేశ్వరుడు ఆశ్రితులను రక్షించడంలో ఇచ్చట అర్చావతారంగా వెలుగొంది ఉన్నాడు ఎక్కడ, తిరుమాలిరం శోరణి దివ్యదేశంలో. అందుకే అర్చావతార సర్వేషాం బాంధవో బంధువత్సల అన్నారు. ఈ అర్చావతారం అనేది ఏ ప్రకారంగా పరవ్యూహ విభవ అంతర్యాముల కన్నా కూడా ఉత్కృష్టమైనటువంటి అవతారం అర్చావతారమే అన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి చూడవచ్చు, భగవంతునికి సేవ చేయవచ్చు, భగవంతుని కైంకర్యం చేయవచ్చు, భగవంతుణ్ణి స్తుతించవచ్చు, ఎదురుగా కనిపించేటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని ఎప్పుడూ సందర్శించుకుంటూ ఎంతో ఆనందానికి కూడా వాళ్ళు లోను కావచ్చు కనుక అర్చావతారం అటువంటిదే అన్నారు. అందుకే పౌష్కర సంహిత కూడా అద్భుతంగా ఒక విషయాన్ని తెలియజేస్తుంది. సందర్శనాత్ అకస్మాచ్చ పుంసాం సమ్మూఢ చేతసాం కువాసన కుబుద్ధిశ్చ కుతర్క నిచయశ్చ యః కుహేతుశ్చ కుభావశ్చ నాస్తికత్వం లయం వ్రజేత్. భగవంతుణ్ణి మనం తెలియకుండా అకస్మాత్తుగా మనం దర్శించుకున్నా కూడా మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే ఆ పుంసాం సమ్మూఢ చేతసాం కువాసన అంటే కుత్సితమైనటువంటి దుష్టమైనటువంటి వాసనలంతా ఆ విషయ సుఖాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా తొలగుతాయి. కుబుద్ధి దుష్టబుద్ధి తొలగుతుంది. కుతర్కం వితండావాదం చేయము. అలాగే కుహేతు అన్నారు ఆ ఏది భగవంతుడు ఉన్నాడా లేడా అతడే కారణభూతుడా అనేటువంటి ఆ వితండావాదం తొలగి కుభావం మనసులో ఉన్నటువంటి చెడ్డ భావాలంతా కూడా తొలగి నాస్తికత్వం కూడా లయం అన్నీ కూడా తొలగుతాయన్నారు. కనుక ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి ఆ మంగళ విగ్రహాన్ని దర్శించుకోవడమే మనకందరికీ కూడా పరమ పురుషార్థమని ఆళ్వారుల యొక్క ఉద్బోధ. అందుకే సుందరబాహుస్తవంలో కురేశులు చెప్తున్నారు, స్వామి ఈదృశాహ తదవతార సప్తమాహ సర్వయేవ భవదాశ్రితాంజనాన్ త్రాతుమేవ న కదాచిదన్యత తేన సుందర భవంతం ఆశ్రయే అని చెప్తున్నారు. స్వామి ఈదృశాహ తత్ అవతార సప్తమాహ నీ యొక్క అవతారములంతా కూడా సర్వయేవ భవదాశ్రితాంజనాన్ నిన్ను ఆశ్రయించినటువంటి ప్రజలకందరికీ ప్రజలందరినీ కూడా అనుగ్రహించడానికి త్రాతుమేవ న కదాచిదన్యత దాని కొరికే కదా నీవు ఇన్ని అవతారాన్ని స్వీకరించావు. తేన సుందర భవంతమాశ్రయ అందుకే నేను నిన్ను ఎల్లప్పుడు కూడా ఆశ్రయిస్తున్నాను చెప్పలేదా కనుక అలాగే ఇహచ దేవ దదాసి పరాన్ వరాన్ వరద సుందర సుందర దోర్ధురు వనగిరీరభితస్తటమావసన్నే అఖిల లోచన గోచర వైభవ అని అద్భుతంగా అక్కడ కురేశుల వారు అక్కడ వర్ణిస్తున్నారు. అంటే దదాసి పరాన్ వరాన్ ఉత్కృష్టమైన వరాలంతటి కూడా అనుగ్రహించి వరదుడుగా నువ్వు వెలుగొందుతున్నా స్వామి. ముఖ్యంగా ఆ వనగిరేహే అభిత తటమావసన్ చుట్టుపక్కల అంతటినీ కూడా నీవు అక్కడ పవిత్రం చేస్తూ అఖిల లోచన అందరికీ కూడా కనిపిస్తూ అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నావు కదా, నీ యొక్క ఆ
గుణ వైభవం ఏమిటి మేము చెప్పలేము కదా అని చెప్పిన రీతిగా ఈ కరచరణాది అవయవులన్నీ కూడా దీనికే అన్నారు. కనుక ఈ ఉలహం పడెత్త పునవడరు పొంబొడిలార్ పొన్నిసు అరంగ నగరులు మనవనై మూవులహం పడెత్త ముదల్ మూర్తిదన్నై అన్నారు. ఇలా ఇక్కడ పొరులండ్రి ఉలహం పడెత్తవన్ పుహళ్ మేలన్నారు. తరువాత మరుళిల్ వన్కురుహూర్ వంచడగోవన్ తిరుహొళ్ళచ్చున్నాను. వాస్తవంగా తిరుమాలిరం షోలైనే దివ్య దేశం యొక్క వైభవం ఏమిటి, అది ఎక్కడ ఉన్నది అని మనం ఒక్కసారి స్మరించుకుంటే చాలు ఆ భగవంతుణ్ణి దర్శించుకున్నట్టు. కనుక ఈ తిరుమాలిరం షోలైనే దివ్య దేశం చాలా అందమైనటువంటి అద్భుతమైనటువంటి దివ్య దేశం. తమిళనాడులో మదురై అనేటువంటి పట్టణ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ తిరుమాలిరం షోలే దివ్య దేశం ఉన్నది. చుట్టూ పర్వతములుంటాయి, వాని మధ్యలో ఈ దివ్య దేవాలయం వెలసి ఉంటుంది. అలాగే అళహర్ కోయిలని, షోలమలై కోయిలని, దక్షిణ తిరుపతి అని, వనగిరి అని, అలాగే వనాద్రి అని, అలాగే సింహాద్రి అని కూడా ఈ దేవాలయాన్ని పిలుస్తూ ఉంటారు. అలాగే 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ అళహర్ కోటతో వెలుగొందేటువంటి ఇక్కడ 112 అడుగుల ఎత్తు, అంటే 112 అడుగుల పొడవు గలటువంటి ఎత్తైన రాజగోపురం ఒకటి ఉంటే 5 అంతస్తుల గోపురాలు 3 ఉంటాయి. అలాగే 3 పెద్ద పెద్ద ప్రాకారాలు ఉంటాయి. అద్భుతమైన మండపాలతో ఈ దేవాలయం వెలసి ఉంటుంది. ఈ ఆలయం అనేది సముద్ర మట్టానికి 900 అడుగుల ఎత్తులో ఉన్నదని మనకు విమర్శకులు చెప్తున్నారు. అలాగే 8 అడుగుల ఎత్తుగల మూలమూర్తి అళహర్ స్వామి, సుందరబాహు స్వామి, కళ్ళహర్, మాలాలంకార అనే పేరుతో వెలుగొందుతూ ఉంటాడు. కళ్యాణవల్లి అంటే సుందరవల్లి అనే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి తిరునామం. నూపుర గంగ అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే సోమసుందర విమానం, చంద్రవృక్షం కూడా ఉంటుంది. ధర్మదేవతకు, మలయద్ధుజునికి, పాండ్యరాజునికి కూడా ప్రత్యక్షమైనటువంటి స్వామి అయిన పంచాయుధాలతో స్వామి మనకు దర్శన భాగ్యాన్ని కలిగించడమే ఈ దివ్య మూర్తి యొక్క వైభవం. కనుక భూదత్తాళ్వార్లు, పేయాళ్వార్లు, పెరియాళ్వార్లు, ఆండాళ్, తిరుమంగయాళ్వార్లు, నమ్మాళ్వార్లు వీరు ఈ దేవాలయాన్ని, స్వామివారి యొక్క వైభవాన్ని మంగళాశాసనం చేశారు. అది మాత్రం కాదు, కూరేశమిశ్రుడి యొక్క సుందరబాహుస్తవంలో అత్యద్భుతంగా హృదయంగమంగా ఆ స్వామివారి యొక్క వైభవం అనేది అక్కడ వర్ణించబడి ఉన్నది. అలాగే ప్రతి ఏటా కూడా ఒక చిత్రా పౌర్ణమి నాడు ఏటి ఉత్సవం అనేది అద్భుతంగా జరుగుతుంది. అళహర్ ఆట్రల రంగరా అనేటువంటి ఒక దివ్యమైనటువంటి పేరుతో చుట్టుపక్కల ఉన్నటువంటి తమిళనాడు ప్రాంతంలో అందరూ కూడా ఆనాడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి ఆ స్వామివారి యొక్క ఆ దివ్య ఏటి ఉత్సవంలో పాల్గొని అందరూ కూడా ఆనందాన్ని అనుభవిస్తారు. కనుక అట్టి దివ్య దేశం యొక్క వైభవాన్ని నమ్మాళ్వార్ల యొక్క దివ్య పాశురుమల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కూరేశుల వారు ఎంత అద్భుతంగా ఈ దివ్య దేశాన్ని వర్ణించి ఉన్నారు. ఆనంద మందిర మహామణిమండపాంత లక్ష్మ్యా భువాపి అహిపతౌ సహనీలయాచ నిస్సంఖ్య నిత్య నిజ దివ్య జనైక సవ్యః నిత్యం వసన్ సజతి సుందరదోహో వనాద్రౌ అన్న రీతిగా స్వామి సౌందర్యానికి ఆ ప్రకారంగా కురేశుల వారు ముగ్ధులయ్యారు. ఆండాళ్ తల్లి, ఆ గోదాదేవి, చూడిక్కుడుత్త నాచ్చియార్ ఎంత అద్భుతంగా స్వామివారిని అక్కడ కీర్తించినది, స్వామివారి దగ్గర కోరికను కూడా అక్కడ వెలిబుచ్చినది. నారు నరుంపొయల్ మాలిరం షోళ నంబిక్కు నా నూరు తడావిల్ వెన్నై వాయు నేర్ందు పరావి వైత్తేన్ నూరు తడా నిరంద అక్కారబడి శిల్సున్నేన్ ఏరు తిరువుడయాని ఇంద్రవంది ఇవైకొల్లుంగుడు అని చెప్పలేదా? 100 గంగాళముల పాయసాన్ని, 100 గంగాళాల చక్కెర పొంగల్ని స్వామికి సమర్పిస్తానే ఆవిడ వేడుకోలేదా? అంత అద్భుతమైనటువంటి మూర్తి అయి ఆ స్వామి. కనుక తరువాత భగవద్ రామాజుల వారు ఆ అండాళ్ తల్లి యొక్క కోరికను నెరవేర్చి ఆ స్వామికి కైంకర్యాన్ని చేశారు. కనుక గోదాగ్రచ అని ఆ భగవద్ రామాజుల వారిని పూర్వాచార్యులు పిలుస్తూ ఉంటారు. అట్టి స్వామిని, ఆ దేవదేవుణ్ణి అజ్ఞానగంధమే లేనటువంటి ఆళ్వారులు తమ పాశురుమల ద్వారా కీర్తించారు అని చెప్పుతూ మరుళిల్ వన్కురుహూరు వంషడగోపనన్నారు. అంటే
భగవంతుని ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉండే వాళ్ళకి అజ్ఞానం ఉంటుందా? అది జ్ఞాన వికాసమే కదా. కనుక అజ్ఞానం తొలగి జ్ఞానం ప్రకాశించి తద్వారా భగవత్ ప్రాప్తి కూడా కలుగును అంటున్నా. అందువల్ల ప్రార్థనీయ ఫలప్రదంగా ఈ దశకమున్నది అని ఆళ్వారుల యొక్క ఉద్బోధ. కనుక ఈ పదిపాశురాల్ని ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళకి అజ్ఞాన నివృత్తి, జ్ఞాన ప్రాప్తి, సంసార నివృత్తి, భగవత్ ప్రాప్తి కూడా కలుగును అని ఈ ప్రయోజనాలంతటినీ కూడా ఇక్కడ ఆళ్వార్లు మనకు తెలియజేస్తూ తెరుల్హొల్లచ్చున్న ఓరాయిరత్తుళిపత్తు అరుళ్ ఉడయ అవంతాళ్ అణవిక్కం. భగవంతుడు దయాసముద్రుడు, ఎల్లప్పుడూ కూడా అతనికి ఆ దయాదీవి అక్కడ వేంచేసి ఉండి భక్తుల్ని అనుగ్రహించడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. కనుక అట్టి దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని తిరుమాలిరం శోలయని దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి సుందరబాహు స్వామి మూలంగా మనం ఆళ్వార్లు ఇక్కడ విశేషంగా మనకు తెలియజేశారు. మనం ఆ భగవంతుడైనటువంటి తిరుమాలిరం శోలలో వేంచేసి ఉన్నటువంటి ఆ సుందరబాహు స్వామిని దర్శించుకుంటాం. ఆ శోల యొక్క వైభవాన్ని కూడా మనం అనుభవించి తరించాం. సంసార బంధాన్ని పోగొట్టుకొని ఆ భగవంతుని యొక్క పాదారవిందాల్ని ఆశ్రయించి తరిద్దాం. పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దేవతాయచ ప్రాప్యాయ ప్రాపకాయాస్తు వెంకటేశాయ మంగళం. నమ్మాళ్వార్ తిరువడిహళే శరణం. పొరులెన్రి ఉలగం படைத்தவன் புகழ்மேல் மருளில் வண் குருகூர் வண்சடகோபன் மருளில் வண் குருகூர் வண்சன் தெருள் கொள்ளச் சொன்ன ஓராயிரத்துள் இப்பத்து அருளுடை அவந்தாளனை விக்கும் முடித்த நம்மாழ்வார் திருவடிகளே சரணம்.